సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడు. వివిధ హోదాల్లో కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, ఉద్యమ సంస్థకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా, ఉద్యమ నాయకుడిగా, ప్రజల ఆశీర్వాదంతో 2 సార్లు ముఖ్యమంత్రి అయిన నాయకుడు కేసీఆర్ గారు. ఆయనను పట్టుకొని ఆయన కాలి గోరికి కూడా సరిపోని కొంతమంది మాట్లాడుతుంటే, నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే, ఎప్పుడన్నా ఈ ప్రశ్న అడిగినా శివారెడ్డి వాళ్ళను ఎందుకు మాట్లాడుతున్నావు ఇట్లా అంటున్నా అంటే, మీరు చూడండి ఒకసారి 7 ఏళ్ల నుంచి ఎవరెవరేం మాట్లాడుతున్నారు చూడండి. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని బట్టేబాజ్ అంటాడు, మరి మేమేమనాలి? పదిహేనులు కాంతి ఏమైతుందో ఆయనకు అర్థం కదా, కోపానికి వచ్చింది ఉంటారు కదా అనటి వాళ్ళు కూడా పైచ ఉండకు. మళ్ళీ ఈ సన్నాసి కాకపోతే ఆ సన్నాసి, ఆ సన్నాసి కాకపోతే ఈ సన్నాసి, కిరికిరి పెడతారు నా కొడుకులు. మేము ప్రిపేర్ అయి రాలే, మరి పీకదందుకు వచ్చినా? ఈ సన్నాసులకు తెలియదు ఆడవాడు 30 భాగవతంలో బుడకాలు దింపినట్టు కత్తులు దింపినారు. జోగడు బాగడు జోకెటోడు తోక గాంధీ తొండెం గాంధీ. కొన్ని కుక్కలు అయితే నిరంతరంగా మురిగే కుక్కల్ని నువ్వు దేవుడు ఇచ్చిందని చెప్పి కుక్కలు మురిగిన మురుగుతామంటే అరే ఏమారుస్తారా భయ్ బేకూఫ్ కాలేదు మీరు బుద్ధి లేదు సార్. మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు, బయటకెళ్ళండి. ఎక్స్ట్రా ఎందుకు తూ మీ బతుకులు జడా, నీ బతుకులా.